మిత్రులారా ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఒక చరిత్రాత్మకమైన సమ్మె నాంది పలికాం ఎందువల్లంటే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె చేస్తున్నప్పటికీ ప్రత్యేకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలు అనేక ఉన్నాయి సమస్యలు ఎన్ని ఉన్నా సమస్యల కంటే ముఖ్యమైనది ఎన్నో పోరాటాలతో సాధించుకున్నటువంటి కర్మాగారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కర్మాగారం దీన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒక దక్షిణ కొరియా చెందినటువంటి పోస్కో సంస్థను పట్టుకొచ్చి వారికి అప్పచెప్పే దాని కోసం ప్రయత్నం చేస్తా ఉంది ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని పోరాటాలతో తెచ్చుకున్న కర్మాగారాన్ని అపహాస్యం చేస్తూ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో ఒప్పందం చేసుకున్నటువంటి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు 100% సమ్మె జరుగుతా ఉంది ఈ సమ్మె సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి స్టీల్ మంత్రిత్వ శాఖకి చంపపెట్టులాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఒక పొల్లను కూడా ముట్టుకున్నా సరే తిరగబడతామని చెప్పేదాని కోసం ఈ సమ్మె ఈరోజు జయప్రదం చేస్తూ ఉన్నారు ఏ షిఫ్ట్ జనరల్ షిఫ్ట్ మొత్తం కూడా 100% సమ్మెలో పాల్గొన్నారు అలాగే మధ్యాహ్నం బి షిఫ్ట్ సి షిఫ్ట్ కూడా 100% పాల్గొంటారని దీని ద్వారా మన పాలకులకు తెలియజేసే హెచ్చరిక ఏంటంటే ఏ ఒక్కరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం తప్పుడు ఆలోచన చేసిన తిరగబడి సంచారం చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం అలాగే కార్మికుల వేతన ఒప్పందాలు కానీ లేబర్ కోడ్లను మార్చి కార్మిక వర్గాన్ని హక్కుల్ని కాలరాసే సిస్టమ్ కూడా వ్యతిరేకంగా కూడా రాబోయే కాలంలో పోరాడతామని చెప్పేసి ఈ విధంగా ఈ పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా జయజయాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సరే మిత్రులారా, ఈరోజు జరిగే సమ్మె ప్రతిష్టాత్మక సమ్మె అనేది మనందరికీ కూడా తెలుసు. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వారిది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే కేంద్ర ప్రభుత్వం కుంటుసాకులు చెప్తూ కార్మికులతో నడ్డి విరగొట్టడం కోసం ప్రయత్నం చేస్తుందో దానికి వ్యతిరేకంగా మనందరం కూడా సంఘటితమే ఐక్యమత్యంగా అఖిలపక్ష కార్మిక సంఘాలందరూ కలిపి మరి కార్మికులతో సహాయ సహకారంతో ఈ రోజు మార్నింగ్ జరిగిన మార్నింగ్ నుండి జరుగుతున్న సమ్మె 100% సక్సెస్ చేసే పరిస్థితి మనకు కనిపించింది. మిత్రులారా, కార్మికులందరినీ అవేర్నెస్ తీసుకొచ్చి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలు కొనసాగించాలంటే దీనిని మనం తప్పకుండా మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి. ఈ సమ్మెని జయప్రద పిలిపించినప్పుడు దానికి అంతా కూడా స్పందించి ఈరోజు సమ్మెను సక్సెస్ చేసినందుకు మన కార్మిక సంఘం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. మిత్రులారా, జై హింద్. మిత్రులారా, మరి ఈరోజు జరుగుతున్న సమ్మె చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు తీసుకున్న నిర్ణయం మేరకు కార్మికులందరూ యావత్ భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం అంతా కలిసి ఏకతాటిపైకి వచ్చి కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకున్న ఈ సమ్మెను జయప్రదం చేసినందుకు అలాగే ఏ షిఫ్ట్ సక్సెస్ అయితే అలాగే బి షిఫ్ట్ సి షిఫ్ట్ కూడా ఇదే విధంగా సభలో పాల్గొని 100% కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కార్మిక వ్యతిరేక విధానాలకి చెప్పబెట్టులా చేసినందుకు కార్మికులందరికీ ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఈరోజు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మె ఇది 19 సమ్మె. ఇప్పటివరకు 18 సమ్మెలు జరిగాయి. అన్ని సమ్మెలు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం సంఘటన కార్మికుల సంఘటన 100 సమ్మెను సక్సెస్ చేసి అపూర్వ ఐక్యతని సాధించిన కార్మిక వర్గానికి జయజయాలు పలుస్తూ అలాగే ఏదైతే ఈరోజు కేంద్ర కార్మిక సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఆ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థను తెగనమ్మడానికి వ్యతిరేకంగా కార్మిక చట్టాలను లేబర్ కోడ్స్ కింద మార్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చడానికి వ్యతిరేకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇన్సైడ్ దీంట్లో పోసుకొని తీసుకొస్తున్నదానికి వ్యతిరేకంగా 1/1/2017 నుంచి వేతన ఒప్పందం చేయాలని ఇలాంటి డిమాండ్లతో ఇక్కడున్నటువంటి కార్మిక సంఘాలు గుర్తింపిన నాయకత్వం అన్ని కార్మిక సంఘాలు సమ్మెనుడు వచ్చిన తర్వాత ఈరోజు మరి స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి సంఘటన కార్మిక అసంఘటిత కార్మికులు ఖచ్చితంగా 100 రూపాయల సమ్మెలో పాల్గొని పాల్గొన్న అందరికీ కూడా అఖిలపక్ష కార్మిక సంఘాల పరంగా వైఎస్ఆర్ఎస్ పరంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నారా. భారతదేశంలో ఈరోజు జరుగుతున్న సమ్మె ఒక చారిత్రాత్మక సమ్మె. ఎందుకంటే 44 కార్మిక చట్టాలను మార్చి 4 లేబర్ కోడ్స్ పెట్టేసి కార్మిక హక్కులు అందించేటువంటి ప్రభుత్వానికి ఈ సమ్మె ద్వారా ఒక హెచ్చరిక పంపిస్తా ఉన్నాం. అంతేకాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మికులు మొత్తం కూడా ఏ షిఫ్ట్ వాళ్ళు జల షిఫ్ట్ వాళ్ళు మొత్తం కూడా 100% ఈ సమ్మెలో పాల్గొని మా యొక్క స్టీల్ ప్లాంట్ జోలికి వస్తే మాత్రం కబడ్డారని చెప్పేసి అని ఈ ప్రభుత్వానికి యాజమాన్యానికి ఒక హెచ్చరిక పంపించేటువంటి ప్రయత్నం చేసాం. అదేవిధంగా రాబోయేటువంటి బి షిఫ్ట్ కానీ సి షిఫ్ట్ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 100% కార్మికులంతా కూడా సమ్మెలో పాల్గొనడం ద్వారా మా వేతన ఒప్పందం 4 సంవత్సరాల వేతన ఒప్పందం వెంటనే జరగాలని చెప్పేసి
పోస్కు గనుక ఈ యొక్క విషయం పట్ల స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాలకు వస్తే తమ్మి కొడతామని చెప్పేసి అని సమ్మె ద్వారా హెచ్చరిక చేసామని చెప్పేసి అని స్టీల్ సిఎఫ్టీఐ తరఫున మరి తెలియజేసుకుంటామని అనుకుంటున్నారా? మరి భారతదేశ ప్రభుత్వం మరి కార్మిక చట్టాన్ని హరింపు చేస్తున్న తరుణంలో యావత్ కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు సమ్మె వాళ్ళని పిలిపించడం జరిగింది. మరి విశాఖపట్నం చీట్ ప్లాంట్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా కార్మిక వర్గం కూడా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేసిన సమ్మె 100% విజయవంతం ఉందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. రాజకీయ పక్షాలు చేయాల్సిన పని కార్మిక సంఘాలుగా మేము చేయాల్సి వస్తుంది. ప్రతిసారి కూడా పోరాటాలు కార్మిక వర్గం చేస్తున్నప్పటికీ కూడా ఈ రాజకీయ పార్టీ కూడా ముందుకొచ్చి ఈ ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి, కార్మిక హక్కులు కాపాడాలన్న ఆలోచన లేకుండా దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్న వాళ్ళని వ్యతిరేకించకపోవడం దురదృష్టకరం. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 100% సభ్యులు విజయవంతం అవుతుందని అగ్నిపక్ష కార్మిక సంఘాలు మేము భావిస్తా ఉన్నాం. ఈ పోరాటంలో టీఎన్టీసీ కూడా తన శక్తి మేరకు ముందుకెళ్తున్న తెలియజేసి అవకాశం చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ కార్మికులుగా ఉంది, అలాగే అసంఘటిత కార్మికులు, అలాగే రాజకీయ పార్టీలు గతంలో నాటికి సమస్యలు వచ్చినప్పుడు ఎలా పోరాడారో అలా ఐక్యంగా అందరూ పోరాడాల్సిన బాధ్యత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారితో షేర్ చేయండి.